హలో గైస్ నేను మీ సుజన్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉన్న ఏ సినిమాస్ సో మన అల్లు అర్జున్ గారి ఏ సినిమాస్ అందులోని స్క్రీన్ వన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారో ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళడం జరుగుతుంది సో ఇంకెందుకు లేటు ఇంకా లోపలికి వెళ్ళిపోదామా సో లోపలికి వెళ్ళిపోయినట్లయితే మనకిది థర్డ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఇలా ఎస్కలేటర్ ద్వారా మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళవచ్చు టికెట్ తీసుకొని లేదా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ టికెట్స్ చూపించినట్లయితే లోపలికి చేస్తారు సో ఒక్కసారి మనం లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ ఆఫ్ లైటనింగ్ సో మనకి ఎక్కడ చూసినా ఆంబియన్స్ అనేది టాప్ నాచ్ అనిపించింది నాకైతే సో ఇక్కడ చూడండి ఫుడ్ కోర్ట్ ఉంది సో అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఏ అనిపించాయి నాకైతే సో లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇక్కడ లాంచ్ అనేది ఒకటి కనిపించింది మనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ది సో అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము సో ఇక్కడ ఒక చిన్న ఫోటో షూట్ అనేది చేసాము సో దీని తర్వాత లాంచ్ అనేది చూపిస్తాను ఏ ఏ ఐకాన్ లాంచ్ అని చెప్పేసి సో ఇదే అండి ఇక్కడ కూడా మనము చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు మనం కూడా తీసుకుందాము ముందు ఇది ఎక్స్ప్లోర్ చేసేద్దాం సో ఇందులో చూడండి మనకి పుష్ప టూ పెద్ద ఫ్లెక్సీ ఉందండి ఇక్కడ ఫ్రేమ్ కట్టించారు సో దీంట్లో అల్లు అర్జున్కి సంబంధించిన మూవీస్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కటి మూవీ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అద్భుతంగా డిజైన్ అంబియన్స్ టూ గుడ్ అనిపించింది చాలా లైటనింగ్ తోటి నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు ఇందులో సో ఇందులో వచ్చేసి మనకి అల్లు అర్జున్కి సంబంధించిన ప్రతి ఒక్క మూవీ డిస్ప్లే చేశారు కూర్చొని అవి చూసేలాగా కూడా మనకి ఇక్కడ చైర్స్ అనేది పెట్టారు అండ్ ఇక్కడ చూడండి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు సో ఇంకెందుకు లేటు మనం స్క్రీన్ వన్లోకి వెళ్ళిపోదామండి సో స్క్రీన్ వన్లో మనకి ఇక్కడ డాల్బీ యాట్మోస్ అని రాసింది ఉంది సో ఈ విధంగా మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఒక్కసారి మనము లోపలికి వెళ్ళిపోయినట్లయితే మనకి స్టా లుక్ తోటి లోపల ఆంబియన్స్ ఉందండి నేను చూపిస్తాను చాలా పెద్ద స్క్రీన్ ఉంది ఇది నాకు మల్టీప్లెక్స్లో ఇంత పెద్ద స్క్రీన్ నేను చూడలేదు ప్రసాద్లో ఉంది బట్ ఇంత స్టైలిష్గా నాకు ఈ ఈ మల్టీప్లెక్స్లోనే నాకు అనిపించిందండి అల్లు అర్జున్ గారు అండ్ ఏషియన్ సినిమాస్ కొలాబరేట్ అయి వచ్చిన ట్రిపుల్ సినిమాస్ అండి ఇది ఇది స్క్రీన్ వన్ మనం ఎక్స్ప్లోర్ చేసేది ఇప్పుడు సో ఇదేనండి ఇందా అక్కడి నుంచి నేను చెప్తున్న స్క్రీన్ సో ఇక్కడ లోగో కూడా ఉంది ట్రిపుల్ ఏ అని చెప్పేసి సో లోపలికి వచ్చిన తర్వాత ఇంత ప్రీమియం లుక్ తోటి చాలా అద్భుతంగా చాలా స్టైలిష్గా ఉంది అల్లు అర్జున్ని మనం స్టైలిష్ స్టార్ అంటాం కదా సో ఆ విధంగా సో లోపల కూడా చాలా అద్భుతమైన స్టైలిష్గానే ఉంది లోపల కూడా ఆంబియన్స్ అనేది మనకు ముంగట చూడండి ఇది లోన్జర్స్ అంటారు సో ట్రిపుల్ ఏ అని లోగో కూడా ఉంది దానికి సో ముంగట ఉంది చూడండి మనం ఒకసారి పైన నుంచి కూడా చూద్దామండి పైన మనకి రెక్లైనర్స్ ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము సో ఈ విధంగా ఉంది సీటింగ్ అయితే సీటింగ్ అయితే చాలా బాగుందండి అండ్ మనము తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చాలా స్పీషియస్గా ఉంది మధ్యలో నడవడానికి కూడా చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు చూడండి డిస్టెన్స్ అయితే చాలానే ఉంది సో ఇవే అండి నేను చెప్పిన రెక్లైనర్స్ సో ఇది ఈ రెక్లైనర్స్కి వచ్చేసి మనకి బటన్ సిస్టమ్ ఉందండి సో నేను చూపిస్తాను అక్కడ మనకి బ్లూ కలర్లో లైటింగ్ వస్తుంది కదా అది బటన్ సిస్టమ్ చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి రెక్లైనర్స్ మెయింటైన్ చేస్తున్నారు సో బటన్ సిస్టమ్ కూడా ఉందండి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి మనకి ఏమైనా ఫుడ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ హోల్డర్ ఇచ్చారు సో ఇందులో మనం మీకు చూపిస్తాను కూర్చొని కూడా సో ఫెంటాస్టిక్గా ఉంది ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ అనేది ఒకసారి చూడండి చాలా స్పీషియస్గా ఉంది ఆంబియన్స్ అయితే టూ గుడ్ ఉంది మనకి ఇక్కడ సౌండింగ్ డాల్బీ అట్మోస్ ఉందండి చూడండి స్పీకర్స్ సౌండింగ్ సిస్టమ్ ఇక్కడ నుంచే మనకి ప్రొజెక్షన్ ఉంటుంది చూడండి అక్కడ కనిపిస్తుంది లోగో డాల్బీ అట్మోస్ సిస్టమ్ సరౌండింగ్ సిస్టమ్ మొత్తము సో ప్రొజెక్టర్ చూడండి బార్కో ఫోర్ కే లేజర్ ప్రొజెక్షన్ అండి ఇది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది చూడండి కొన్ని ఫొటోస్ కూడా తీసాను ఈ విధంగా ఉంటుంది సో మనం ఇంకా రెక్ ఎక్స్ప్లోర్ చేద్దామండి ఎలా ఉంటుందనేది తు మనం బటన్ ఇక్కడ ప్రెస్ చేసేసేసుకొని హాయిగా మనం రెస్ట్ పొజిషన్లోకి తీసేసుకొని పడుకొని కూడా మూవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా సో రిలాక్స్డ్గా హ్యాపీగా మనము మూవీకి వచ్చినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ఒక ప్రైవేట్ ఛాంబర్ లాగా ప్రై ప్రైవేట్ స్పేస్ లాగా ఈ విధంగా అరేంజ్ చేశారు సో ఫెంటాస్టిక్ అండి రెక్లైనర్స్ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు ఇంకా సైడ్ యాంగిల్లో చూపిస్తాను ఒకసారి చూడండి అంటే పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు మనకి వన్ ఆర్ టూ టికెట్స్ కంటే ఎక్కువ దొరకవు కదా మధ్యలో సో సైడ్కి దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అక్కడ నుంచి కూడా నేను కూర్చొని చూశాను విజిబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందండి చాలా అద్భుతంగా మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సైడ్ సైడ్లో కూర్చున్నా కానీ మనము మధ్యలో కూర్చొని మూవీ చూస్తున్న ప్రొజెక్షన్ చూస్తున్నట్టు ఫీలింగ్ అనేది కలుగుతుంది అండ్ ఇవే కాకుండా ముంగట మనకి లాంజర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లాంజర్స్ వచ్చేసి మనకి ఎవరికైతే టికెట్స్ బుక్ కాకుండా ఫస్ట్ రో ఫస్ట్ రోకి బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇలా తల ఎత్తి చూస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా ఈ విధంగా లాంజర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ముంగట స్పేస్ కూడా చూసుకోవచ్చు లాంజర్స్కి అండ్ స్క్రీన్కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది చాలా డిస్టెన్స్ ఉందండి అది కూడా కంఫర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక సగటు ప్రేక్షకుడికి నెసెసిటీ ఏదేదైతే కావాలో అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అందచేయడంలో వీళ్ళు సక్సీడ్ అయ్యారు సో ఈ థియేటర్లో నేను ఆది అనే మూవీ చూసాను ప్రభాస్ గారు నటించిన ఆది సో మీరు ఈ ట్రిపుల్ ఏ సినిమాస్లో ఏ స్క్రీన్లోనైనా స్క్రీన్ వనే కాకుండా ఏ స్క్రీన్లోనైనా మీరు ఏదైనా మూవీ చూసుంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను చూస్తాను నేను రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు రోజుటి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి సియూ నెక్స్ట్ వ్లాగ్ అండి సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు బాయ్